వైసీపీ పార్టీ వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వైసీపీ పార్టీకి ఓటు వేయకపోతే పెన్షన్ పథకాలు తీసేస్తామని అంటున్నారని గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారం శాశ్వతం కాదని, వైసీపీ ప్రభుత్వం పతనం అంచున ఉన్నదన్నారు. వైసీపీ ప్రభుత్వం తాత్కాలికంగా 5,000 రూపాయలతో వాలంటీర్లను నిర్మించిందని, మీరు కూడా బెదిరింపులకు పాల్పడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించి నగర పంచాయతీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుందని హెచ్చరించారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం తరపున ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి మీద బెదిరింపులు కానీ, మీరు బాగుకోవాలని దౌర్జన్యాలు కానీ, ప్రలోభాలని గురిపెట్టడం కానీ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీ పెన్షన్లు తీసేస్తాం, మీకు స్కీములు రాకుండా చేస్తాం, మీ పట్టాలు రద్దు చేస్తాం, ఇవన్నీ కూడా బెదిరింపులు ఎదుగుతూ ఉన్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేత కూడా కేసులు పెట్టిస్తాం, అరెస్ట్ చేపిస్తాం, గంజా కేసులు పెడతాం, లేకపోతే లెక్కర్ కేసులు పెడతాం, ఇవన్నీ కూడా బెదిరింపులు ఎదుగుతున్నారు. నేను అడుగుతున్నాను వైసీపీ నాయకులను, 2.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది, మేము ఎరగదీశామని మీరు చెప్పుకుంటారు కదా. మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపి గెలవండి, ఎవరు వద్దున్నారు, మేము వద్దున్నామా? మేము అదే కదా చెప్తున్నాం. దాచేపల్లిలో గురజాలలో మేమేం చేసామో మేము చెప్తాం. ఈ 2.5 సంవత్సరాలు మీరేం చేశారో మీరు చెప్పండి, ప్రజల దగ్గరికి వెళ్దాం. ఒక వినూత్నమైన పోకడ గతంలో కూడా చూస్తే, నేను 30 సంవత్సరాలు అయింది రాజకీయాల్లో వచ్చి, మేము కూడా 2004 నుంచి 2014 దాకా అధికారంలో లేవు, 10 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నాం. కానీ ఇటువంటి పరిస్థితి లేదు, పోటీ చేసుకుంటాం, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచారు. కానీ ఈ బెదిరింపులు, దుర్మార్గమైన వ్యవహారం, పోలీసుల్ని అడ్డుపెట్టుకోవడం, వాలంటీర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకోవడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, అధికారం మీకు శాశ్వతం కాదు. మీరు పతనం వంచన ఉన్నారు, ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసి ట్రస్ట్ పట్టించి 1,00,000 కోట్ల రూపాయల అప్పులు చేసి అవినీతిలో కూరుకుపోయి అక్రమంగా మైనింగ్ చేసి అక్రమంగా తెలంగాణ మద్యం అమ్మి, గుట్కాలు అమ్మి, సారాయి అమ్మి, ఇసుక అమ్మి పరిశీలించి డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులని ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని మీరు చూస్తున్నారు. అందుకని మీరు కూడా ఓటర్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు చైతన్యవంతులు కాదు. ఏ పార్టీ మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ పార్టీ మీకు అండగా ఉంటుందో